ఆరోగ్యమస్తు కార్యక్రమంలో భాగంగా ఈరోజు మన స్టూడియోలో ప్రముఖ వైద్యులు దగ్గు, ఆయాసం, ఉబ్బసం, అలాగే టీబీ మొదలగు వ్యాధులకు సంబంధించి పలు సలహాలు సూచనలు ఇచ్చేందుకు డాక్టర్ రాజశేఖర్ తొత్తాడి మన స్టూడియోలో మనతో పాటు ఉన్నారు. ఆయన అడిగి మరికొన్ని విశేషాలు తెలుసుకున్నాం. సార్ చెప్పండి, ప్రధానంగా జనరల్గా ప్రతి ఒక్క వ్యక్తిలో కూడా జలుబు, దగ్గు, ఆయాసం అనేది ఎక్కువగా వస్తుంటాయి, అసలు దానికి కారణాలు ఏంటి సార్? నమస్తే అండి. ముఖ్యంగా దగ్గు, జలుబు, ఆయాసం అనేవిలో దగ్గు అనేది చాలా సాధారణ లక్షణం అండి. ఊపిరితిత్తులకు సంబంధించిన చాలా వరకు వ్యాధులన్నీ మొదటిసారిగా దగ్గు రూపంలోనే బయటకు వస్తాయండి. దీనికి చాలా కారణాలు ఉన్నాయండి. ముఖ్యంగా ఈ రోజుల్లో పెరుగుతున్న ఎయిర్ పొల్యూషన్ మరియు చాలామందిలో పొగ తాగడం అనేది అలవాటు, అలర్జీ వలన ఈ లక్షణాలు ఎక్కువగా ఉంటాయండి. సాధారణంగా కనిపించే వ్యాధులు ఏంటంటే ఆస్తమా, COPD, టీబీ లేదా క్షయ, నెమ్ము లేదా న్యూమోనియా అని అంటామండి. మరియు పెద్దవాళ్ళు, పొగ తాగే వాళ్ళు ఎక్కువగా లంగ్ క్యాన్సర్ కనబడుతూ ఉంటుంది. ఈ లంగ్ క్యాన్సర్ ఎట్లా వస్తుంది సార్? దానికి ఈ సిమ్టమ్స్ ఎట్లా ఉంటాయి? లంగ్ క్యాన్సర్ అనేది ముఖ్యంగా పొగ తాగే వాళ్ళు, అనగా చుట్ట, బీడి, కైని నమిలే వాళ్ళలో ఎక్కువగా కనబడుతుంది. ఇది సుమారుగా 1 కాల్చామా, 10 కాల్చామా, 100 కాల్చామా అనేదేమి ఉండదండి. 1 కాల్చినా అంతే ఎఫెక్ట్ ఉంటుంది, 10 కాల్చినా అంతే ఎఫెక్ట్ ఉంటుంది. ఇంకా ఎక్కువ కాల్చినా కొద్దీ ఇంకొంచెం ఎక్కువగా పెరుగుతుంది. ఈ లంగ్ క్యాన్సర్ ఉన్న వాళ్ళలో లక్షణాలు ఏమున్నాయంటే తగ్గనే దగ్గండి, కంటిన్యూస్గా దగ్గు అనేది ఉంటూ ఉంటుంది. ఎక్కువగా కఫం పడడం, దగ్గేటప్పుడు రక్తం పడడం, బరువు తగ్గిపోవడం అనే లక్షణాలు కనబడతాయి ముఖ్యంగా. సరే, ఆయాసం ఎక్కువగా అంటే చాలామందికి శరీర తత్వం బట్టి ఆయాసం అని వస్తుందా, లేకపోతే కొంతమంది భారీ శరీరం ఉన్నాడు కొంతమంది ఆయాసం వస్తుంది? కానీ అట్లాగే జనరల్గా కొన్ని మినిమం బాడీ వెయిటేజ్ ఉన్న కూడా ఆయాసం ఎక్కువగా వస్తుంది. దానికి గల కారణాలు ఏంటి? దానికి ఏ విధంగా దాన్ని రెక్టిఫై చేసుకోవచ్చు? ఆయాసం ముఖ్యంగా గుండెకి సంబంధించి, ఊపిరితిత్తులకు సంబంధించిన ఇబ్బందుల వల్ల కామన్గా కనిపిస్తుంది, మరియు ముసలి వాళ్ళలో ఎక్కువగా కనబడుతుంది. ఊపిరితిత్తులకు సంబంధించిన వరకు ఆయాసం అనేది ఎక్కువగా ఆస్తమా ఉన్నవాళ్ళలోను, COPD ఉన్నవాళ్ళలోను, ILD అనే డిసీజ్ ఉంటుందండి. అంటే ఊపిరితిత్తులు మెత్తగా దూదుల్లా ఉన్నవి గట్టిగా పెలుసుగా మారడం వల్ల ఇవి ఆయాసం అనేది కలుపుతుంది. దీనికి మనం పరీక్షలు చేసి దానికి తగు విధంగా వ్యాధిని గుర్తించి మందులు ఇస్తే తగ్గుతుంది. ILD అంటే సార్? ఇంటర్స్టీషియల్ లంగ్ డిసీజ్ అంటారండి. సాధారణ వ్యక్తిలో ఊపిరితిత్తులు స్పాంజుల్లో చాలా మెత్తగా ఉంటాయండి. ఈ ILD ఉన్న వాళ్ళు ముఖ్యంగా పరిశ్రమల్లో పనిచేసే వాళ్ళని, కొన్ని ఇడియోపతిక్ అంటామండి, కారణం తెలియదు, కొన్ని కనెక్టివ్ టిష్యూ డిసీజెస్ అంటే రుమటాయిడ్ ఆర్థరైటిస్, SLE ఇలాంటి డిసీజ్ ఉన్నవాళ్ళలో ఊపిరితిత్తుల యొక్క మెత్తదనం పోయి ఆ ఛాంబర్స్ గట్టిగా పిలుసుగా మారుతాయండి. పిలుసుగా మారడం వల్ల వాయు ప్రసరణ రక్తం మధ్యలో తక్కువగా జరగడం వల్ల వాళ్ళ ఈ ఆయాసం అనేది ఎక్కువగా ఉంటుంది. దీన్ని ఎక్స్రే ద్వారా ప్రాథమికంగా గుర్తించి ఎటువంటి ILD ఉంది అనేది CT పరీక్ష ద్వారా చేసి దానికి తగినంగా మందులు ఇస్తే తగ్గుతుంది. ఇవి ILDకి సంబంధించిన సిమ్టమ్స్ ఏంటి సార్? మనం ఐడెంటిఫికేషన్ చేయడానికి సిమ్టమ్స్ ఏంటి? ఎక్కువగా ILD ఉన్న వాళ్ళలో పొడి దగ్గు చాలా ఎక్కువగా ఉంటుందండి, మరియు నడిచే కొద్దీ ఆయాసం పెరుగుతుంది, కూర్చునేటప్పుడు బాగానే ఉంటారండి. ఈ రెండు ముఖ్యమైన సిమ్టమ్స్ అండి ILD అనేవి. ముఖ్యంగా పెద్ద వయసు ఉన్న వాళ్ళు ఎక్కువగా ఇది కనబడుతుంది. అంటే ఏమి మినిమం ఏది 40+ కానీ 50+ మినిమం కనబడుతుంది. కనెక్టివ్ టిష్యూ, రుమటాయిడ్ ఆర్థరైటిస్ ఇలాంటివి ఉన్న వాళ్ళు ఎర్లీ స్టేజెస్లో కూడా కనబడుతుంది, ఎర్లీ ఏజెస్లో కూడా కనబడుతుంది ILD అనేది. అంటే ఎక్కువగా 50+ ఉన్న వాళ్ళకి ILD వ్యాపించడానికి అలా కారణం, ప్రధానమైన కారణం ప్రధానమైన కారణం స్మోకింగ్ అండి. స్మోకింగ్ అనేది శరీరంలో ప్రతి పార్ట్ని ఎఫెక్ట్ చేస్తుంది, ముఖ్యంగా లంగ్స్ని అండి. ఎందుకంటే మనం తీసుకునే స్మోకింగ్ లంగ్స్ ద్వారానే మిగతా అవయవాలకు వెళ్తుందండి. ఫస్ట్ ఎఫెక్ట్ అయ్యేవి లంగ్స్ అండి. సో స్మోకింగ్ ఎక్కువగా చేయడం వల్ల ఈ ILD, COPD అనేవి వస్తాయండి. అలాగే పల్మనాలజిస్ట్ అంటే ఏంటి సార్?
పల్మనాలజిస్ట్ అనేది తెలుగులో అయితే ఛాతీ వ్యాధి నిపుణులు అని అంటారండి. ఇది సూపర్ స్పెషాలిటీ బ్రాంచ్ అండి. అంటే గుండెకి సంబంధించినంత వరకు ఎలా అయితే కార్డియాలజిస్ట్, మెదడు వెన్నుముకు సంబంధించి న్యూరాలజిస్ట్ ఎలానో, ఊపిరితిత్తుల సమస్యకు వచ్చేసరికి పల్మనాలజిస్ట్. వీళ్ళు ముఖ్యంగా శ్వాసకోశ వ్యాధులు, ఛాతి నీరు పట్టడం, చీము పట్టడం, నెమ్ము, ఆస్తమా ఇలాంటి వాటిని ఎక్కువగా డీల్ చేస్తారు. ఈ ఊపిరితిత్తు వ్యాధులు ఎక్కువగా గ్రామీణ ప్రాంతాల వరకు ఎందుకు ఎక్కువ ఎఫెక్ట్ కనిపిస్తుంటారు? ఎక్కువగా ఊపిరితిత్తు వ్యాధులు ఇంతకుముందు గ్రామీణ మరియు అర్బన్ అంటే పట్టణ ప్రాంతం అనేది తేడా ఉండేదండి. ఎక్కువగా గ్రామీణ ప్రాంతంలో ఎడ్యుకేషన్ తక్కువగా ఉండడం వల్ల వాళ్ళు పొగ తాగడం అనేది అలవాటు ఎక్కువగా ఉంటుందండి. ముఖ్యంగా మన మూడు జిల్లాలు శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం వచ్చేసరికి వెలుగుతున్న చివర లోపల పెట్టుకొని కాలుస్తారు, దాన్ని అడ్డ పొగ అంటామండి. దీనివల్ల ఎఫెక్ట్ ఇంకా చాలా ఎక్కువగా ఉంటుందండి మన మూడు జిల్లాల్లో. మిగతా జిల్లాలతో పోలిస్తే మన వైపు ఈ అడ్డ పొగ అనే కల్చర్ ఎక్కువ, దీనివల్ల క్యాన్సర్ కూడా ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. మరియు గ్రామీణ ప్రాంతాల్లో ధూళికి ఎక్కువగా గడ్డి అంటే గడ్డివాములో పనిచేసే వాళ్ళు, పంటలు పుప్పొడి ఎక్కువగా కోతలకు వెళ్ళేవాళ్ళు, వరిచేలకు వెళ్ళేవాళ్ళు, వీళ్ళలో కూడా ఆస్తమా వచ్చే అవకాశాలు ఎక్కువగా, డస్ట్ ఎక్కువగా ఉన్నాడు. ఇప్పుడు పట్టణ ప్రాంతాల్లో కూడా ఈ లక్షణాలు పెరగడానికి కారణం, ముఖ్య కారణం ఎయిర్ పొల్యూషన్ అండి. మరియు ఈ మధ్యకి వచ్చిన కొత్తగా కల్చర్ ఏంటంటే పొగ తాగడం అనేది, సిగరెట్ స్మోకింగ్ అనేది కల్చర్గా మారిపోయింది. దీనివల్ల కూడా ఈ సమస్యలు వస్తున్నాయి. అంటే ఇప్పుడు ఈ డస్ట్ ఎలర్జీ వల్ల విన్నట్టుగా ఎక్కువగా ఈ వ్యాధులు ఎక్కువ వస్తున్నాయి కాబట్టి ఆ డస్ట్ ఎలర్జీని అసలు ఏ విధంగా మనం చేసుకోవచ్చు? ఇప్పుడు పంట పొలాల్లో గ్రామీణ ప్రాంతం వాళ్ళు వాళ్ళు పంట పొలాల్లో పనిచేసి రావాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు మీరు పట్టణ ప్రాంతంలో ఉన్నవాడికి ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉద్యోగులు ఇచ్చో లేకపోతే ఏదో ఏదో విధంగా మార్కెట్లో తెలియవస్తుంది, పొల్యూషన్ అనేది ఏర్పడుతుంది. ఈ అన్ని రకాలకు చెందిన ప్రజలు కూడా ముందస్తుగా ఎటువంటి చర్యలు తీసుకోవచ్చు అంటే ఈ డస్ట్ ఎలర్జీ వ్యాపించకుండా శ్వాసకోశ వ్యాధి రాకుండా? ముఖ్యంగా వీళ్ళు ఎవరైతే డస్ట్ వల్ల ఎలర్జీ గురవుతున్నారో వాళ్ళు మొదటగా చేయాల్సింది, వాళ్ళు దేనికి ఎక్కువగా ఎలర్జీ అంటే పంట ధూళిక, కొంతమంది ఇంట్లో పెంపుడు జంతువులక, పొగక, రబ్బర్ టైర్లు కాల్చి వచ్చే వాసనల, లేదంటే సెంట్స్ వల్ల వచ్చే వాసనలు, ఫస్ట్ మనకి ఏది కారణమో దాన్ని గుర్తించి దాన్ని దూరంగా పెట్టడం జరగాలి. కొన్నిసార్లు ఇప్పుడు పొగ కాలుష్యం, వాతావరణ కాలుష్యం అనేది మన చేతుల్లో ఉండదు. అది చేయాల్సింది ఏంటంటే బయటికి వెళ్ళేటప్పుడు మాస్క్ ధరించడం వీలైనంత వరకు. మాస్క్ లేనప్పుడు మన ఆడవాళ్ళు అయితే చీర కొంగుని కానీ, చేతి వాళ్ళు అయితే రుమాలను కానీ అడ్డు పెట్టుకొని ప్రయాణించడం ద్వారా వీలైనంత వరకు ఎలర్జీని తగ్గించవచ్చు. అంటే ఈ డస్ట్ ఎలర్జీ ఎక్కువగా ఉన్న ప్రాంతంలోనే అంటే స్వీట్ అంటే బెల్లం కానీ లేకపోతే ఇటువంటి తింటే కొంతవరకు ఏదో ఇది రెట్టిపోవద్దు అంటే డస్ట్ ఎలర్జీ పెద్దగా ఉండదన్నా వాస్తవం అంటారా? అలాంటిది ఏమీ లేదండి. డస్ట్ ఎలర్జీ అనేది శరీర తత్వం బట్టి ఉంటుంది, అంతే తప్ప బెల్లం తింటే తగ్గిపోతుంది అలాంటివి ఏమీ లేదండి. అలాగే ఇప్పుడు ఈ సాధారణంగా కనిపించే శ్వాసకోశ వ్యాధులు అంటే ఏంటి, అవి ఎట్లా ఇదవుతాయి సార్? 80% వరకు ఎక్కువగా పిల్లల్లో ఆస్తమా, సిఓపిడి పెద్దల్లో కామన్గా, తర్వాత నిమ్ము లేదా నిమోనియా, తర్వాత వచ్చి ట్యూబర్క్లోసిస్. మన భారతదేశంలో ఎక్కువగా కనిపించే ఇంకొక వ్యాధి ట్యూబర్క్లోసిస్ లేదా క్షయ వ్యాధి. ఈ నాలుగు చాలా సర్వసాధారణంగా కనిపిస్తాయి. క్షయవ్యాధి అసలు ఎందుకు వస్తుంది, అలాగే క్షయవ్యాధిని ఎట్లా గుర్తించాలి సార్? మన ఐడెంటిఫికేషన్ క్షయ లేదా టీబీ అనేది మైకోబాక్టీరియం ట్యూబర్క్లోసిస్ అనే ఒక బ్యాక్టీరియా వల్ల వస్తుందండి. ఈ క్షయవ్యాధి యొక్క లక్షణాలు ఎలా ఉంటాయంటే 2 వారాలకి మించి దగ్గు, కఫం ఎక్కువగా పచ్చగా పడటం, బరువు మనిషి తగ్గిపోవడం, ఆకలి లేకపోవడం. కొంతమందిలో వ్యాధి చాలా తీవ్రమైనప్పుడు ఊపిరితిత్తు యొక్క డ్యామేజ్ అయ్యి దగ్గేటప్పుడు రక్తం కూడా పడుతుంది. ఈ క్షయవ్యాధి ముఖ్యంగా ఇమ్యునో కాంప్రమైజ్డ్ అంటే వ్యాధి నిరోధక శక్తి తక్కువగా ఉన్నవాళ్ళు ఎక్కువగా కనబడుతుంది, అనగా షుగర్ ఉన్నవాళ్ళు, దీర్ఘకాలిక వ్యాధులు అంటే స్టెరాయిడ్స్ వాడేవాళ్ళు, కనెక్టివ్ టిష్యూ డిసీజెస్ ఉన్నవాళ్ళు, క్యాన్సర్కి ట్రీట్మెంట్ తీసుకున్న వాళ్ళు, గర్భిణీ స్త్రీల్లో ఈ క్షయవ్యాధి అనేది ఎక్కువగా సోకడానికి ఆస్కారం ఉంటుంది. భారతదేశంలో ఉన్న పాపులేషన్లో 40% పీపుల్ అందరూ క్షయవ్యాధితో ఇన్ఫెక్ట్ అయి ఉన్నారండి. ఎప్పుడైతే వ్యాధి నిరోధక శక్తి తగ్గుతుందో అప్పుడు నిద్రాణ స్థితిలో ఉన్న మైకోబాక్టీరియం ట్యూబర్క్యులోసిస్ యాక్టివ్ అయి
క్షయవ్యాధి రూపంలో బయటకు వస్తుందండి. అంటే ఇది ఏమైనా వంశపారంపర్యంగా వచ్చే ఏదైనా ఎఫెక్ట్ ఏముందంటారా? క్షయవ్యాధి వంశపారపర్యంగా కూడా రాదండి, ఇది ఒకరి నుంచి ఒకరికి అంటువ్యాధి మాత్రమే, వంశపారపర్యంగా మాత్రం క్షయవ్యాధి రాదండి. అంటే ఇప్పుడు మీరు అడిగి ఇన్ఫెక్షన్ అనేది ఒకరి నుంచి ఒకరికి వ్యాపించే అవకాశం ఉంది క్షయవ్యాధి వల్ల. సో అటువంటప్పుడు ఇటు క్షయవ్యాధి ఉన్న పేషెంట్ కానీ లేకపోతే వారితో ఉన్న ఇవి కంటెంట్ పబ్లిక్ కానీ ఏ విధంగా ఉండాలి, ఎటువంటి జాగ్రత్త తీసుకోవాలి? క్షయవ్యాధి ఉన్నవాళ్ళు ఒక రెండు రకాలండి, పల్మనరీ ట్యూబర్క్లోసిస్, ఎక్స్ట్రా పల్మనరీ ట్యూబర్క్లోసిస్ అంటారండి. అంటే పల్మనరీ ట్యూబర్క్లోసిస్ అంటే ఊపిరితిత్తులకు వచ్చేదన్నమాట, ఇది ముఖ్యంగా ఒకళ్ళ నుంచి ఇంకొకరికి సోకుతుందండి. ఈ పల్మనరీ ట్యూబర్క్లోసిస్ ఉన్నవాళ్ళు మొదటి 2 వారాలు కంప్లీట్గా మందులు వాడుతూ మాస్క్ ధరించి ఉండాలి. ఈ మాస్క్ ధరించేటప్పుడు ఏ రోజు మాస్క్ ఆ రోజు తీసి కొత్త మాస్క్ మరుసటి రోజుకి వాడాలండి. తీసేసిన మాస్క్ని కాల్చేసి పడేయాలండి. తరువాత ఎక్కువగా గాలి కదిలే ప్రదేశంలో ఉండాలండి, అంతే తప్ప ఇండోర్ అంటే గాలి సరఫరా లేని ప్రాంతంలో ఉండకూడదండి. ఈ మొదటి 2 వారాలు మాత్రం చిన్నపిల్లలకు వాళ్ళకి దూరంగా ఉంటేనే మంచిదండి. సరే, అట్లా ఇప్పుడు క్షయవ్యాధి కూడా డిసీజ్ అంటే సివియర్, నాన్ సివియర్ అట్లా ఉంటుంది, ప్రాథమిక స్థాయి, ద్వితీయ స్థాయి, స్టెప్ బై స్టెప్ ఉంటుంది. ఫస్ట్ స్టేజ్లో ఉండేవాళ్ళు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, దాని సింప్టమ్స్ ఏ విధంగా ఉంటాయి? అలాగే సెకండ్ స్టేజ్కి వచ్చేసరికి సింప్టమ్స్ ఎట్లా ఉంటాయి, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఈ థర్డ్ స్టేజ్ వచ్చి ఫైవ్ అంటే నాకు తెలిసి థర్డ్ అంటే ఫైనల్ స్టేజ్ అయ్యి ఉండొచ్చు. సో దానివల్ల ఏమైనా ప్రాణహాని, థర్డ్ స్టేజ్కి వచ్చే ప్రాణహాని ఉంటుందా, అసలు ఏంటి పరిస్థితి? క్షయవ్యాధి ఎర్లీ స్టేజ్లో గుర్తిస్తే ఇంటి దగ్గర మందులు వాడుకుంటే సరిపోతుందండి. సివియర్ డిసీజ్ అంటే బాగా ఊపిరితిత్తి దెబ్బతిన్నతో వాళ్ళని హాస్పిటల్లో అడ్మిట్ చేయడం జరుగుతుంది, దానికి వెంటిలేటర్ ద్వారా కృత్రిమ శ్వాస అందించాల్సి ఉంటుంది. దీంతోపాటు 6 నెలల నుంచి 9 నెలలు కంప్లీట్గా టీబీ మందులు వాడాలి. మరియు టీబీ మందులు వాడుతూ కూడా డైట్ అనేది బాగా తీసుకోవాలండి, హై ప్రోటీన్ డైట్ అంటారు, అంటే మాంసం, గుడ్డు, పాలు, చేపలు ఇలాంటివి తీసుకోవాలండి. మరియు మందులు సక్రమంగా కంప్లీట్గా వాడాలండి, ఎటువంటి చెడు అలవాట్లు అలవాటు చేసుకోకూడదు, అనగా స్మోకింగ్ కానీ, డ్రింకింగ్ కానీ, ఇలాంటి వాటి గుట్కా కానీ ఇలాంటి వాటికి దూరంగా ఉండాలండి. బాడీకి స్ట్రెంగ్త్ వచ్చే విధంగా చెయ్యాలి. ఇది ఫస్ట్ అంటే ప్రాథమిక దశలో స్టేజ్, సెకండ్ వచ్చేసరికి ఎట్లా, ఎటువంటి అంటే ఇది ప్రాథమిక దశలో గుర్తించడానికి ఇప్పుడు ప్రతి జిల్లా కేంద్రంలోని టీబీ సెంటర్స్ ఉన్నాయండి. అందులో సిబి నెట్ అనేది ఒక పరీక్ష ఉందండి, దీన్ని చేయడం, దీని ద్వారా పరీక్షించి టీబీని ప్రాథమిక దశలోనే గుర్తించవచ్చండి. ప్రాథమిక దశలో గుర్తించి మందులు సరిగా వాడుకుంటే దీన్ని నివారించేయచ్చండి కంప్లీట్గా. ఇట్ ఇస్ కంప్లీట్లీ క్యూరబుల్ అండ్ ట్రీటబుల్. మనకి ఫైనల్ స్టేజ్కి వస్తే ఎట్లా ఉంది సార్ డిసీజ్, ఎట్లా ఉంటుంది? ఆ ఫైనల్ స్టేజ్లోని ఏమైనా పేరెంట్ అంటే ఎవరైతే ఇంట్లో కుటుంబ సభ్యులు ఉన్నారో వాళ్ళకి ఏమైనా ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం ఉందా ఫైనల్ స్టేజ్లో? ఫైనల్ స్టేజ్ అనేది వ్యాధి తీవ్రత చెప్పాను ఆల్రెడీ ఇంతకు ముందు మనం అనుకున్నట్టే, మొదటి 2 వారాల్లో ఎక్కువ తీవ్రత ఉంటుంది. ఒక నెల క్రమీపంగా మందులు వాడేటప్పుడు ఎటువంటి ఇబ్బందులు ఇంకా ఉండవు. సరే, అలాగే ఆస్మా అంటే ఏంటి, దాని లక్షణాలు ఏంటి, దాన్ని ఎలాగా మనం ఐడెంటిఫికేషన్ చేసొచ్చు, నిర్ధారించవచ్చు ఇది ఆస్మా అనేది, ఆస్మా వ్యాధి ఉంది అనేది ఎలాగ నిర్ధారించవచ్చు? ఆస్మా అనేది శ్వాసకోశ నాళాలు అనగా గాలి గొట్టాలకు సంబంధించిన వ్యాధి అండి. ఇది ముఖ్యంగా ఎప్పుడైనా అలర్జీ, ఘాటైన వాసనలు తగిలేటప్పుడు ఈ శ్వాసకోశ నాళాలు ఎక్కువగా రియాక్ట్ అవ్వడం, అవసరమైన దానికంటే ఎక్కువగా రియాక్ట్ అవ్వడం కొంతమందిలో జరుగుతుంది. ఈ రియాక్ట్ అవ్వడం వలన కుంచుకుపోయి చిన్నగా అయిపోతాయి. చిన్నగా అయిపోవడం వలన ఊపిరి తీసుకోవడానికి చాలా ఇబ్బంది అయ్యి మనిషి ఉక్కిరి బిక్కిరి అయిపోతాడు. ఆస్తమా లక్షణాలు ఎక్కువగా రాత్రిపూట ఉంటాయండి, ఎక్కువగా చిన్నపిల్లల్లో కనిపిస్తుంది. తల్లిదండ్రులకి ఆస్తమా ఉంటే చిన్నపిల్లలు, పిల్లలకి వంశపారంపర్యంగా ఆస్తమా వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మరియు ఈ లక్షణాలు ఎలా ఉంటాయంటే ఛాతి బాగా బిగిసిగా పట్టేయడం, పిల్లి కూతలు, దగ్గు, ఇవి ముఖ్య లక్షణాలండి ఆస్తమావి. ఆస్తమాని పిఎఫ్టి, పల్మనరీ ఫంక్షన్ టెస్ట్ అనే పరీక్ష ద్వారా గ్రాఫ్ రూపంలో సీరియల్ గ్రాఫ్ చేయడం వలన వాటి యొక్క వ్యాధి తీవ్రతను గుర్తించి దానికి తగు రీతిలో మందులు ఇవ్వడం ద్వారా తగ్గించవచ్చు. అంటే దీనికి ఏమైనా ఆస్మా స్టేజ్ అంటే ఏదైనా కోర్స్ ఉంటుంది సార్, ఇది మినిమము
ఓ 10 డేస్, 15 డేస్, లేకపోతే 1 మంత్, 2 మంత్స్, ఇట్లా ఏమైనా కోర్సు సపోజ్లీ? ఆస్త్మాకి ముఖ్యంగా ఇచ్చే మందులు ఇన్హేలర్ల రూపంలో ఉంటాయండి. ఇన్హేలర్ల రూపంలో 2 రకాలు ఉంటాయండి, రిలీవర్స్ అండ్ కంట్రోలర్స్ అంటారండి. ఆస్తమా అనేది ఎక్కువగా ఉంటే రిలీవర్స్ వాడాల్సి ఉంటుందండి, తరువాత రాకుండా ప్రికాషన్గా చేయాల్సింది కంట్రోలర్స్ అనే ఉంటుందండి. ఆస్తమా అనేది దీర్ఘకాలిక వ్యాధి అండి, దీన్ని మందులు క్రమ పద్ధతిలో వాడుతూ ఉంటే కొద్ది రోజులకి ఇన్హేలర్ నుంచి తప్పించవచ్చండి. అంతే తప్ప దీన్ని 10 రోజులు 20 రోజులు అనేది డిఫైన్ చేయలేము సార్. అట్లా కొంతమందికి వాతావరణంలో మార్పు వచ్చేసరికి ఒకసారి ఆస్తమా ఎక్కువ అవుతుంది అనేది ఒక ఉంది. సో ఏంటి సార్ దానికి వేరియేషన్ ఏంటి? ఎక్కువగా వాతావరణం మార్పులు వచ్చేటప్పటికి చల్లని గాలి వస్తుందండి. ఈ చల్లగాలి అనేది దానివల్ల ఊపిరితిత్తుల్లో ఉన్న గాలి గొట్టాలు ఎక్కువగా రియాక్ట్ అవుతాయి, దీనివల్ల ఆస్తమా అనేది పెరుగుతుంది. వీళ్ళు వాతావరణ మార్పులు వచ్చేటప్పుడు బయటికి వెళ్లకుండా ఇంటి పట్టునే ఉండి చల్లగాలి సోకకుండా ఉండడం చాలా మంచిదండి మందులు తీసుకుని. సరే, అలాగే ఇప్పుడు ఈ ఆస్తమాకి సంబంధించి ఇన్హేలర్ పాత్ర ఎంతవరకు ఉంటుంది? సో అట్లాగే ఆస్తమా ఉన్నవాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి సార్? ఆస్తమాలో ఉన్న అన్ని మందుల్లో ఇన్హేలర్స్ అనేవి చాలా గొప్పవండి. ఇన్హేలర్లో కార్టికోస్టెరాయిడ్స్ అంటే స్టెరాయిడ్స్ని చాలా తక్కువ మోతాదులో డైరెక్ట్గా ఊపిరితిత్తులకు అందే విధంగా మందులు డిజైన్ చేయబడ్డాయండి. దీన్ని వాడడం వలన ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవండి. అదే కార్టికోస్టెరాయిడ్స్ మనం నోటి ద్వారా తీసుకుంటే పెద్దవాళ్ళు అయితే షుగర్ రావడం, అనేక వెయిట్ పెరిగిపోవడం అనేక సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయండి. ఇన్హేలర్ అంటే సార్? ఇన్హేలర్ అనేది ఏంటంటే రొటా క్యాప్స్ అని, నెబులైజర్ ఫామ్ అని, ఎండిఐస్ అని ఉంటాయండి. దాని ద్వారా ముందే లోడింగ్ డోస్ అంటే డోస్ అనేది డిఫైన్ చేసి మాత్రల రూపంలో ఉంచుతారండి, దాన్ని మనం తీసుకోవాలి. సార్ ఎక్కువగా అంటే పిల్లల్లో కూడా మీరు అన్నట్టుగా అంటే వై ఏజ్కు తగ్గట్టుగా శరీర తత్వం కొంతమందికి ఉండదు, మీరు అన్నట్టుగా లావు హెవీ బాడీ అవ్వటం, ఏజ్ చూస్తే చిన్న ఏజ్ హెవీ బాడీ పెరగటం. సో అలాగే మీరు అన్నట్టుగా ఎక్కువ లెంగ్త్ కొద్ది ఒక కిలోమీటర్ లేకపోతే హాఫ్ ఏఎం నడిచిన ఆవేశం రావటం ఇట్లా జరుగుతుంది. సో అది ముందు పుట్టుకతో నుంచి వచ్చిన దీని ప్రాబ్లం అంటారా, లేదా మధ్యలో వచ్చింది? అది సాధారణంగా ఆ నడుస్తూ ఆయాసం వస్తున్నప్పుడు ఒకసారి డాక్టర్ని సంప్రదించాలండి. చాలా వరకు పిల్లల్లో వస్తుంది అంటే ఇది ఎక్సర్సైజ్ వల్ల, అంటే పరిగెత్తేటప్పుడు కూడా కొంతమందిలో ఆస్తమా కలుగుతుంది, దీన్ని ఎక్సర్సైజ్ ఇండ్యూస్డ్ ఆస్తమా అంటాం. దీన్ని గుర్తించి మనం ఎక్కువగా పిల్లలు ఆడుకునేటప్పుడు ఆయాసపడడం ఇలాంటివి జరుగుతుందంటే ఆటలకు వెళ్ళేటప్పుడు ఇన్హేలర్ తీసుకుంటే సరిపోతుందండి. సో అలాగే నిమోనియా అంటే ఏంటి సార్? నిమోనియా వాడుక భాషలో నిమ్ము అంటారండి. ఇది ముఖ్యంగా వైరల్ ఇన్ఫెక్షన్స్ వల్ల కానీ, సూక్ష్మజీవులు అంటే బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ వల్ల కానీ కలుగుతాయి. మనం సాధారణంగా గాలి తీసుకునేటప్పుడు చాలా వరకు సూక్ష్మజీవులు మన ఊపిరితిత్తుల లోపలికి వెళ్ళి మళ్ళీ బయటికి రావడం జరుగుతుంటుంది. ఆరోగ్యవంతులు ఎటువంటి వ్యాధి నిరోధక శక్తి బాగా ఉన్న వాళ్ళలో వ్యాధి నిరోధక శక్తి బాగుండడం వలన ఈ నిమ్ములోని బ్యాక్టీరియాని చంపివేయడం జరుగుతుంది. ఎవరైతే వ్యాధి నిరోధక శక్తి తక్కువగా ఉందో, అనగా షుగర్ ఉన్న వాళ్ళలోని, హెచ్ఐవి ఉన్న వాళ్ళలోని, వీళ్ళల్లో ఈ క్రిముల యొక్క సంఖ్య పెరిగి కఫం రూపంలో గాలి తిత్తులు, గాలి గొట్టాలు చివర ఉండే గాలి తిత్తుల్లో చీము చేరడం ప్రారంభమవుతుంది. దీనివల్ల నిమ్ము అనేది వస్తుంది. సార్ దానికంటే లక్షణాలు ఎట్లా కనిపిస్తాయి సార్? నిమ్ము యొక్క లక్షణాలు ముఖ్యంగా ఛాతీ నొప్పి, జ్వరం రావడం, దగ్గు రావడం ఎక్కువగా ఉంటుందండి. హలో 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 ఫోన్ కట్ అయ్యింది సార్. అయితే ఇప్పుడు ఈ ఛాతీ నొప్పి వచ్చేటప్పుడు మనం ఏ విధంగా జాగ్రత్తలు తీసుకోవాలి అంటే అంటే సమీపంలో వైద్యులు ఉంటే వైద్యుల దగ్గరకు వచ్చి ట్రీట్మెంట్ చేసుకోవచ్చు. సో కొంత డిస్టెన్స్ ఉండేటప్పుడు అక్కడి నుంచి ఇంటి దగ్గర నుంచి ఒక వైద్యం దగ్గరకు వచ్చేసరికి ప్రాథమిక పరంగా ఏమైనా ఎటువంటి ట్రీట్మెంట్ తీసుకోవచ్చు అంటారు? ఎక్కువగా న్యూమోనియాలో 3 రకాలు ఉంటాయండి, కమ్యూనిటీ అక్వైర్డ్ న్యూమోనియా, హాస్పిటల్ అక్వైర్డ్ న్యూమోనియా, వెంటిలేటర్ అసోసియేటెడ్ న్యూమోనియా, 3 ఉంటాయండి. చాలా మందిలో కనిపించేది అంటే హాస్పిటల్లో అడ్మిట్ అవ్వకుండా బయట ఉన్న వాళ్ళు కనిపించేది కమ్యూనిటీ అక్వైర్డ్ న్యూమోనియా అండి.
ఈ కమ్యూనిటీ అక్వైర్ న్యూమోనియా ముందు అనుకున్నట్టు ఛాతీ నొప్పి, జ్వరం రావడం, దగ్గు ఎక్కువగా రావడం ఉంటుందండి. దీని ఇది సోకిన వాళ్ళలో వ్యాధి యొక్క లక్షణాలు బట్టి మరియు ఎక్స్రే యొక్క లో కనిపించే విధానం బట్టి అది ఏ రకమైన బ్యాక్టీరియా వల్ల వచ్చిందనేది తెలుసుకొని దానికి అనుగుణంగా యాంటీబయాటిక్స్ ఇవ్వాలి. అంటే లక్షణాలు ఎట్లా ఉంటాయి సార్? లక్షణాలు ఏంటంటే మీరు అన్నట్టుగా ఈ న్యూమోనియాలో మూడు త్రీ స్టేజెస్ ఉన్నాయన్నారు. త్రీ టైప్స్ ఉన్నాయి. ఈ త్రీ టైప్స్లో లక్షణాలు ఎట్లా కనిపిస్తాయి మనకి? ఒక ఎక్కువగా కమ్యూనిటీ అక్వైర్డ్ న్యూమోనియాలో మనం అనుకున్నట్టు ఛాతీ నొప్పి గాలి తీసుకుంటే. హలో డాక్టర్ గారు. ఆ మరణమ్మ డాక్టర్ గారితో మాట్లాడండి. నమస్తే అండి. హలో డాక్టర్ గారు, అంటే మా మనవడికి కొంచెం దగ్గు జలుబు అది ఎక్కువగా ఉందండి. అది డాక్టర్ గారికి చూపించాము, అది అది నెప్లేస్ పెట్టి అది చూడమన్నారు, కానీ కొంచెం దగ్గు తగ్గడం లేదు. అది దేనివల్ల అంటారు? జలుబు దగ్గు ఉందంటే ముఖ్యంగా అది అలర్జీ వల్ల కావచ్చమ్మా. అలర్జీ ఉన్న వాళ్ళ ఆస్తమా వచ్చే ఆస్కారం 80% వరకు ఉంటుంది. దానికి ఒక్కసారి మీరు హాస్పిటల్ సంప్రదించగలిగితే, ఆస్తమా ఉన్నట్లయితే ఇన్హేలర్లో వాడుకుంటే సరిపోతుందమ్మా, తగ్గిపోతుంది అది. తీసుకువెళ్ళాలంటారండి? తీసుకువెళ్ళడం మంచిదమ్మా. అంటే మనం ఇంటి దగ్గర ఏమైనా ప్రికాషన్స్ ఏమైనా తీసుకోవాలా? ప్రికాషన్స్ ఇంట్లో ఏసీ ఉంటే ఏసీ యొక్క వెంటకు ఎదురుగా మాత్రం అమ్మగారిని ఉంచొద్దమ్మా. మరియు టెంపరేచర్ ఎప్పుడు 25-26 degrees దగ్గర మాత్రం మెయింటైన్ చేయండి. కూలింగ్ ఎక్కువగా తీసుకోవద్దమ్మా. ఫ్రిడ్జ్ నుంచి తీసుకున్నవేవి కూలింగ్ ఎక్కువగా తీసుకోకండి. మా అమ్మాయి ఏమైనా డైట్ పాటించాలి ఏంటండి? అంటే మూడో నెల అబ్బాయికి బాబుకి అవసరం లేదండి. అది మనకి ఈ న్యూమోనియాలో త్రీ స్టేజెస్ కూడా స్పెసిఫిక్గా ఈ స్టేజ్లో ఎట్లా ఉంటుంది, లేకపోతే ఈ స్టేజ్ ఎట్లా ఉంటుంది, థర్డ్ స్టేజ్ ఎట్లా ఉంటుంది, ఈ స్టేజ్ వైజ్గా ఎటువంటి సిమ్టమ్స్ కనిపిస్తాయి, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అట్లాగే వైద్యం నుంచి ఇక్కడికి వచ్చేలోపు అంత సమయం పట్టే అవకాశం ఉంటుంది, అటువంటప్పుడు ఏమైనా మనం అక్కడి నుంచి ఇంటి దగ్గర నుంచి బయలుదేరే ముందు వైద్యం వరకు వచ్చే వరకు కూడా ప్రాథమిక చేశాను, అంటే మన పరిధిలో మనకి ఏమని చేసుకోవచ్చు, అసలు ఏంటి సార్? ప్రాథమికంగా కమ్యూనిటీ ఎక్కువ న్యూమోనియాకి వచ్చి యాంటీబయాటిక్స్ కన్నా యాంటీబయాటిక్స్ అనేవి మనం స్వతహాగా వాడేయకూడదండి. దీనివల్ల రెసిస్టెన్స్ వచ్చి ఫర్దర్గా పెరిగే అవకాశం ఉంటుంది తప్ప తగ్గదు. ముఖ్యంగా జ్వరం తగ్గడానికి పారాసెటమాల్ లాంటి టాబ్లెట్లు వేసుకోవడం వలన కొంతవరకు కంట్రోల్ అయ్యే అవకాశం ఉంది. వైద్యులు ఈలోగా వైద్యుని వచ్చి సలహా తీసుకుంటే సరిపడే యాంటీబయాటిక్స్ ఇస్తారు. ఇకపోతే హాస్పిటల్ అక్వైర్డ్ న్యూమోనియా అనేది ఏంటంటే ఏదైనా వేరే వ్యాధి వలన, అంటే కాళ్ళు ఫ్రాక్చర్ వలన లేదా అంటే షుగర్ కంట్రోల్ తప్పడం వలన, పక్షవాతం వలన హాస్పిటల్లో చేరిన వాళ్ళు తరువాత హాస్పిటల్ అడ్మిట్ అవ్వడం తరువాత వచ్చేదండి. 48 గంటల నుంచి తరువాత వస్తుందండి ఇది హాస్పిటల్ అక్వైర్ న్యూమోనియా. సో కాబట్టి ఇది ఆటోమేటిక్గా హాస్పిటల్ ఉంటాం కాబట్టి దీనికి అనుగుణంగా ట్రీట్మెంట్ జరుగుతుందండి. హలో హలో డాక్టర్ గారు, మా అమ్మగారికి కాలు వాచిపోతుందండి. చెప్పండి. ఎంతండి వయసు? బీపీ కానీ దేనికైనా మందులు వాడుతున్నారా అండి? వాడడం లేదండి. ఒక్కసారి మాత్రం బీపీ ఉందేమో చెక్ చేయించుకోవాలండి. అంటే బీపీ చెక్ చేయించుకుంటే హై వచ్చి ఒకసారి లో బీపీ అని చెప్పారండి. ఓకే, ఇప్పుడు మందులు ఏమైనా వాడుతున్నారండి? వాడడం లేదండి. ఓకే, ఎక్కువగా ఒక్కసారి అది కిడ్నీకి సంబంధించి లేదా గుండె చెప్పండి. హాస్పిటల్కి వెళ్తే వాపోతేసిందని చెప్పారండి. ఓకే, ఇమ్యూనలాజికల్ డిసీజ్ అంటారండి ఇది. దీనికి కనెక్టివ్ టిష్యూ ప్రొఫైల్ ఒకసారి చేయించాల్సి ఉంటుందండి. ఏంటండి కనెక్టివ్ టిష్యూ ప్రొఫైల్ అని? రుమటాయిడ్ ఇలాంటి డిసీజెస్ ఉన్న వాళ్ళు కనెక్టివ్ టిష్యూ ప్రొఫైల్ అని ఉంటుందండి. అది చేయించుకోవడం వలన ఎటువంటి వ్యాధి ఉందో తెలుస్తుందండి. దానికి అనుగుణంగా మందులు ఇవ్వడం జరుగుతుంది. నరాలు మంట వస్తుంది అనుకుంటున్నారండి కాళ్ళకి కడుకునేటప్పుడు. ఇదన్నీ దాని లక్షణాలేనండి. సరేనండి. ఓకే
సార్ అట్లాగే ఇప్పుడు ఈ నిమ్ము వ్యాధి ఎక్కువగా ముఖ్యంగా ఎవరు 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 ఏ విధంగా సోకుతాయి వ్యాధి? నిమ్ము అనేది ఎక్స్ట్రీమ్స్ ఆఫ్ ఏజ్ అంటే చిన్నపిల్లల్లోని పెద్ద వయస్కుల్లోని ఎక్కువగా కనబడుతుంది. చాలా సాధారణంగా కనిపించే డిసీజ్ ఇది, మరియు చాలా ఎక్కువ మంది చనిపోవడానికి కారణం అయ్యే డిసీజ్ కూడా ఇదే. మరి నిమ్ము అనేదాంటి ఇంకా వ్యాధి నిరోధక శక్తి తక్కువగా ఉన్న వాళ్ళు నిమ్ము అనేది ఎక్కువగా సోకుతుంది. ఇది ఎక్కువగా బ్యాక్టీరియాల వల్ల వైరల్ వల్ల వస్తుంది. అలాగే ఇప్పుడు ఈ పిల్లలకు కూడా ఎక్కువ మీరు అంటున్నారు, పిల్లలకి ఈ నిమ్ము వ్యాధి వచ్చేటప్పుడు సింప్టమ్స్ ఏ విధంగా ఐడెంటిఫై చేస్తారు పేరెంట్స్? చిన్నపిల్లల్లో నిమ్ము వ్యాధి వచ్చేటప్పుడు ఫస్ట్ బాగా చిన్నపిల్లల్లో ఉండేటప్పుడు ఫీడింగ్ అనేది తగ్గిపోతుంది. అంటే తినరు వాళ్ళు, ఏమి తినరు తల్లి. హలో 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 సార్, నమస్తే సార్. నమస్తే అండి సార్, మాది గజిన్నారు సార్. చెప్పండి సార్. దగ్గు వస్తుంది సార్ వన్ రోజు వచ్చి. చెప్పండి. హలో చెప్పండి చెప్పండి. దగ్గుతో పాటు ఇంకేమైనా లక్షణాలు ఉన్నాయండి? కఫం వస్తుంది సార్, కఫం పడుతుంది, పెయిన్ వస్తుంది సార్. ఓకే, ఎటువైపు అండి? కుడి వైపు, ఎడమ వైపు? గాలి తీసుకున్నప్పుడు ఏమైనా పెరుగుతుందా అండి? ఎడమ వైపు సార్. ఓకే, ఓకే. లక్షణాలు చూస్తే నిమ్ములా ఉన్నాయండి. ఒక్కసారి డాక్టర్ని కన్సల్ట్ అవ్వండి, ఒక్కసారి డాక్టర్ని కన్సల్ట్ అవ్వండి. మీరు జ్వరం ఉందా అండి? జ్వరం 2 డేస్ నుంచి. ఇవన్నీ చూస్తుంటే ఎక్కువగా నిమ్ములా ఉందండి, నిమోనియా అంటారు. ఒక్కసారి డాక్టర్ గారిని కన్సల్ట్ అయితే మీ యొక్క వ్యాధిని బట్టి యాంటీబయాటిక్స్ ఇవ్వడం జరుగుతుంది, తగ్గిపోతుందండి ఇది. యాంటీబయాటిక్స్ వాడితే ఎక్కువగా బయట తిరగొద్దండి, ఇంటి పట్టిన ఉండండి, ఎక్కువగా నీళ్ళు ఎక్కువ తాగాలండి. అట్లాగే ఇప్పుడు మీరు అన్నట్టుగా చిన్నపిల్లలకి ఈ నిమ్ము వ్యాధి, చిన్నపిల్లలు బేబీస్ ఉన్నారు అనుకోండి, 1 మంత్ 2 మంత్ 3 మంత్స్, వాళ్ళు చెప్పుకోలేని పరిస్థితి. సో మనకు కూడా అవగాహన రావాలి దాని మీద, పేరెంట్స్కి కూడా. సో అట్లా అది ఎప్పుడు సింప్టమ్స్ ఎట్లా ఉంటాయి అసలు ఏంటి? ఎక్కువగా ఫీడింగ్, ఫస్ట్ బేబీ అనేది ఫీడింగ్ తీసుకోరండి. ఫీడింగ్ అనేది బాగా తగ్గిపోతుంది, మరియు శ్వాస యొక్క రేట్ పెరుగుతుందండి. చిన్నపిల్లలు అప్ టు నిమిషానికి 40 సార్లు అనేది సాధారణం. అంతకన్నా ఎక్కువగా అంటే డొక్కలు ఎగరేయడం అంటారు మనం వాడుక భాషలో చెప్పాలండి. మనం చొక్క అయితే చూస్తే ఎముకలు మధ్యలో డొక్కలు బాగా ఎక్కువగా కంట్రాక్టిలిటీ అంటాం, ఆ డొక్కలు ఎగరేయడం అనేది ఎక్కువగా కనబడుతుంది. మరియు ఎక్కువ జ్వరం వస్తుందండి పిల్లల్లో, మరియు దగ్గు అనేది కూడా కనబడుతుందండి. ముఖ్యంగా గమనించాల్సింది ఫీడింగ్ తీసుకోకపోవడం, పాలు పెట్టినా తాగకపోవడం, ఇలాంటివి ఎక్కువగా కనబడతాయి చిన్నపిల్లల్లో. అయితే చిన్నపిల్లలు అదే మినిమం 1 ఇయర్ ఈ స్టేజ్ అయ్యేసరికి ఎట్లా వాళ్ళు ఒక కఫం పడడం, జ్వరం రావడం సాధారణంగా పెద్దవాళ్ళలాగా ప్రెజెంట్ అవుతుంది. అంటే ఇప్పుడు చిన్నపిల్లలకు వచ్చేసరికి ఫీడ్, మదర్ ఫీడ్ తగ్గడం, దగ్గు రావడం, సన్నబడిపోవడం, ఇలాంటివి అంటే ఎక్కువగా డొక్కలు ఎగరేయడం ఇలాంటివి ఏమైనా ఉంటే మాత్రం జాగ్రత్తలు వెంటనే తీసుకుని డాక్టర్ గారికి చూపించాల్సింది. సో దానివల్ల కొంత అంటే అది డెవలప్ అయ్యే అవకాశం ఉంటుంది, డెవలప్ అయ్యే అవకాశం. చిన్నపిల్లల్లో ఇంకొక ప్రాబ్లం ఏంటంటే లంగ్ కెపాసిటీ చాలా తక్కువగా ఉంటుందండి, మరియు ఈ డిసీజ్ అనేది చాలా తొందరగా స్ప్రెడ్ అవుతుందండి. అందువల్ల ఆలస్యం చేయకుండా వెంటనే డాక్టర్ గారిని సంప్రదించాలండి. న్యూమోనియా వ్యాధిని ప్రాథమిక దశలో గుర్తిస్తే తొందరగానే తగ్గిపోతుందండి. మనం లేట్ చేసే కొద్దీ మల్టీ ఆర్గన్ డిస్ఫంక్షన్ అంటే చాలా అవయవాలు ఇన్వాల్వ్ అయిపోయి షాక్ అంటే చివరికి ఐసీయూలో ఉంచి ట్రీట్ చేయాల్సిన అవసరం, ప్రాణహాని కూడా చాలా ఎక్కువగా జరుగుతుంది. హలో హలో చెప్పండి, డాక్టర్ గారితో మాట్లాడండి. హలో 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 చెప్పండి. హలో హలో చెప్పండి. హలో హలో వినబడుతుందా అండి? వినిపిస్తుంది సార్. చెప్పండి. నమస్తే అండి. కాఫ్ ఎక్కువగా వస్తే 2 to 3 మంత్స్ వరకు తగ్గట్లేదు సార్. ఎవ్రీ ఇయర్. ఏ సీజన్ లో వస్తుందండి? వింటర్ సీజన్ లో ఎక్కువ వస్తుంది సార్. ఓకే, జలుబు కూడా ఎక్కువగా చేస్తుంది? ఆల్మోస్ట్ 2 to 3 మంత్స్ వరకు తగ్గట్లా. జలుబు కూడా చేస్తుందండి మీకు? జలుబు అసలే ఉండదు సార్. ఎటువంటి జలుబు ఉండదు, ఓన్లీ కాఫ్, డ్రై కాఫ్. డ్రై కాఫ్, ఓకే. చల్లగాల్లోకి వెళ్తే ఏమైనా పెరగడం అలా జరుగుతుందండి? బాగా.
బాగా ఎక్కువగా ఉంటుంది. కామన్గా ఇది దీనివల్ల హైపర్ రియాక్టివ్ ఎయిర్వేస్ అంటారండి, చల్లగాలి వల్ల మీకు ఎక్కువగా ఇది వస్తుంది. మీరు ముఖ్యంగా తీసుకోవాల్సిన ముఖ్యంగా తీసుకోవాల్సింది ఏంటంటే, చల్లగాలి లోపలికి అంటే గాలి ద్వారా గాలి గొట్టాలకి వెళ్లకుండా మాస్క్ ఏదైనా ధరించండి బయటికి వెళ్ళేటప్పుడు. తర్వాత టాబ్లెట్స్, ఓకే, ఇది ఆస్తమా కూడా చివరిద పెరిగి ఆస్తమాలో కూడా ప్రెజెంట్ అవుతుందండి, ఇన్హేలర్స్ వాడితే సరిపోతుందండి. ఓకే, చల్లగాలిలో వెళ్ళేటప్పుడు మాస్క్ ధరించండి ముఖ్యంగా. ఇది సాధారణమేనండి, ఇది పెరేనియల్ అలర్జీస్ అంటాం, కొంతమందిలో సంవత్సరం మొత్తంగా ఉంటుంది. మీకున్నది సీజనల్ అలర్జీస్ అండి. లేదండి, అంటే సీజన్ వచ్చేటప్పుడు వస్తుంది కాబట్టి ఇది అలా వస్తూనే ఉంటుందండి. సీజన్ ఆపలేం కదండి, నవంబర్ డిసెంబర్ సీజనల్ అలర్జీస్ అంటారండి, ఇది ఎక్కువగా వింటర్ లో వస్తుందండి. అంటే ఏంటి టీబీ అనేది? క్షయవ్యాధి అండి, భారతదేశం ప్రపంచ రాజధాని అండి టీబీకి. భారతదేశంలో ఉన్న చాలా, ప్రపంచంలో ఉన్న అన్ని కేసుల్లో కంటే భారతదేశంలో ఉన్న కేసులు చాలా ఎక్కువ అండి. ముఖ్యంగా గవర్నమెంట్ ఆర్ఎన్టీసీపీ అనే ప్రోగ్రాం ప్రవేశపెట్టి టీబీ మందులు ఉచితంగా ఇస్తున్నా కూడా భారతదేశంలో వ్యాధి తీవ్రత ఇంకా ప్రబలుతూనే ఉందండి. ఇది ముఖ్యంగా రావడానికి కారణం శానిటేషన్ సరిగా లేకపోవడం, మందులు సరిగా వాడకపోవడం, ఇలాంటి లక్షణాల వల్ల, ఇలాంటి వాటి వల్ల ఈ టీబీ వ్యాధి ప్రబలుతుందండి. టీబీని ప్రాథమిక దశలో గుర్తించి 6 నెలలు కంప్లీట్గా కోర్స్ అండర్ డాట్స్ అనమాట, డాట్స్ ద్వారా తీసుకుంటే కంప్లీట్గా తగ్గిపోతుందండి. అలా కాకుండా మధ్యలో మానేస్తే ఇది ఎండిఆర్ టీబీ అంటే మల్టీ డ్రగ్ రెసిస్టెంట్ టీబీగా మారే అవకాశం ఉందండి. దీనికి 18 నుంచి 24 నెలలు మందులు వాడాల్సిన అవసరం ఉంటుంది. ఓకే, ఆరోగ్యమస్తు కార్యక్రమంలో కాస్త విరామం తీసుకుందాం.